అఫ్ కోర్స్ సుకుమార్ గారు, స్క్రిప్ట్ చెప్పటం ఒక ఎత్తు అండి, ఆ స్క్రిప్ట్ని సినిమాగా తీయటం మరో ఎత్తు. దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సుకుమార్ గారి మీద నాకు ఆ నమ్మకం ఫస్ట్ డే నుంచి ఉండింది. ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆయన ఎలా తీస్తారు ఏంటి, ఓకే కరెక్ట్గా ఆయన చెప్పినట్టు మనం చేయాలా లేదు, మనకు ఆయన ఫ్రీడమ్ ఇస్తారు యాక్టర్స్కి అని చెప్పి చాలా విషయాలు నాకు మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. బికాజ్ ఫస్ట్ టైం ఐమ్ యాక్టింగ్ విత్ హిమ్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్, నేను చేసిన కొన్ని సినిమాలైనా సుకుమార్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, ఒక 10th class స్టూడెంటు ఎగ్జామ్లో లాస్ట్ 10 మినిట్స్ బోర్డ్ ఎగ్జామ్స్ లాస్ట్ 10 మినిట్స్ రాస్తున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుందండి, చాలా ఆతృత ఉంటుంది, ఏదో చేసేయాలి, ఏదో రాసేయాలి, మనకు మొత్తం అన్ని 100 మార్క్స్ వచ్చేయాలని చెప్పి అందరిలో ఉంటుంది. ఆ ఒక్క టెన్షన్ కథ చెప్పిన రోజు నుంచి ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి రన్ అవుతున్నప్పుడు కలెక్షన్ రిపోర్ట్ చూస్తున్న వరకు సుకుమార్ గారిలో అది నేను చూశాను. సో దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఒక రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ ఫిల్మ్ మేకర్ అన్నది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎవ్రీ డే షూటింగ్ స్పాట్లో కింద పడతారు, పైన పడతారు, తలకి తగిలించుకుంటారు, అసలు పట్టించుకోరు ఆయన. ఒక ఒక డైరెక్టర్ అంటే కొంచెం ఒక హుందాగా అలా ఉండాలి కదా, అస్సలు ఆ ఒక్క బాడీ లాంగ్వేజ్ కానీ మనం నీట్గా క్యారీ చేసుకుందాం అసలు మైండ్ సెట్, మైండ్లో ఆయనకు ఆ విషయాలు ఉండవండి, ఆయన తీసి పక్కన పెడేస్తారు. సినిమా 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 తప్ప ఇంకేది ఉండదు. ఐ థింక్ ఆయన చూసి ఐ లెర్న్డ్ అ లాట్ హౌ టు బీ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్. ఈరోజు సినిమా చూసి అందరం చాలా బాగా పర్ఫామ్ చేశామని చెప్పి అంటున్నారంటే దానికి కారణం సుకుమార్ గారు అండి, 100%. చరణ్ కావచ్చు, నేను కావచ్చు, జగపతి బాబు గారు కావచ్చు, ప్రకాష్ రాజు గారు, వనసూయ, మహేష్, నవీన్, ఎవ్రీబడీ ఇన్ ద ఫిల్మ్ పర్ఫార్మ్డ్ పర్ఫెక్ట్లీ. అంటే దానికి కారణం వీ హ్యావ్ అ పర్ఫెక్ట్ డైరెక్టర్ ఆన్ బోర్డ్. మేము ఎప్పుడు కొంచెం ఎక్కువ చేసినా లేదు లేదు కొంచెం తగ్గించుకుందాం నీట్గా ఉంటుందని చెప్పి మమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేసుకుని వెళ్ళేవారు డైరెక్టరు. అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు చాలా బాగా పోషించారు అంటే దానికి కారణం సుకుమార్ గారు. సో హోల్ క్రెడిట్ గోస్ టు హిమ్.